వాళ్ళేమీ ధోని కోహ్లీలు కారు అయినా విజయాలు వారి సొంతం స్టేడియంలో దిగారంటే మ్యాచ్ నెగ్గాల్సిందే ప్రత్యర్థి ఎవరైనా వారికి పట్టదు గెలుపే వారి లక్ష్యం విజయానికి వైకల్యం ఏమాత్రం అడ్డు కాదని నిరూపిస్తున్నారు ఇండియన్ బ్లైండ్ క్రికెట్ ప్లేయర్స్ దూకుడుగా ఆడుతూ మరో టైటిల్ వేటలో దూసుకుపోతున్నారు కళ్ళు కనిపించకపోయినా అందులమనే భావన లేకుండా మరోసారి సత్తా చాటుతోంది ఇండియన్ బ్లైండ్ క్రికెట్ టీం మరోసారి ఛాంపియన్ గా నిలిపేందుకు కృషి చేస్తోంది బ్యాటింగ్ బౌలింగ్ రంగాల్లో సత్తా చాటి ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు మన ప్లేయర్స్ ప్రతి మ్యాచ్ ను కీలకంగా భావించి సెమీఫైనల్లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఉన్న ఇండియన్ టీం ఆడిన 7 లీగ్ మ్యాచ్ల్లో 6ంట్లో ఘన విజయం సాధించింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన చివరి లీగ్లో నేపాల్ తో తలబడి 150 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది ఇప్పటికే సెమీఫైనల్స్ బెర్త్ కన్ఫర్మ్ అయినా ఎక్కడ కూడా రాజీ పడకుండా ఆడి ప్లేయర్స్ సత్తా చాటారు సెకండ్ టీ20 వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ నుంచి కూడా మరి ఈ రోజు వరకు చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన కొనసాగిస్తున్నారు మరి దీనికంతటి కర్త కర్మక్రియ అయినటువంటి మా ప్యాట్రిక్ సార్ మా కోచ్ సార్ గారు మరి చాలా అద్భుతంగా మరి మాకు కావాల్సినటువంటి ఆ ట్రిక్స్ ఆ టెక్నీషియన్స్ అవన్నింటిని మాకు అర్థమయ్యేలాగా కొత్త కొత్త టెక్నిక్స్ అన్ని తెలియజేశాడు సో అవన్నీ మరి పాటించడం వల్ల మా టీంలో 11 మంది కాదు 17 మంది కూడా చాలా స్ట్రాంగ్గా బలంగా ఉన్నారు బ్లైండ్ ప్లేయర్స్ అయినా టెక్నికల్ గేమ్ను బాగా ఆడుతున్నారని అభినందించారు టీం కోచ్ టీంలో 4 తెలుగువారు ఉన్నారని చెప్పారు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఇండియన్ క్రికెట్ టీం సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ అన్నారు వీరి ఆట తీరు బాగుందన్నారు 360 డిగ్రీస్ మౌంటైన్స్ మధ్యలో ఈ గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి మ్యాచెస్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది ఇంకా ఫ్యూచర్లో కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారికి ఇక్కడ లైట్స్ పెట్టే ఆలోచనలు ఇవన్నీ కూడా ఉన్నాయి చూడాలి ఏ విధంగా ఇది ఆల్రెడీ ఇది సెకండ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ హైదరాబాద్లో జరగనున్న కీలక సెమీఫైనల్ మ్యాచ్లో శ్రీలంకతో తలపడనుంది టీమిండియా